ఒక ఆదివాసి గ్రామంలో 17 సంవత్సరాలు నిండిన శిక్ష అనే పేరుతో ఒక ఆదివాసుల అమ్మాయి ఉండేది. గ్రామం మొత్తంలో చదవడం రాయడం తనకి మాత్రమే వచ్చు. పేదతనం వల్ల డబ్బు లేకపోవడం వల్ల శిక్ష తల్లిదండ్రులు శిక్షని ఇంటర్ చదివించలేకపోయారు. శిక్ష చాలా బుద్ధిమంతురాలు. తను ఎప్పుడూ మిగతా వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది. ఒక రోజు శిక్ష పక్కింట్లో ఉన్న విమల పదేళ్ల కొడుకు మృత్యుకి హఠాత్తుగా వాంతులు అవ్వడం చూసింది. శిక్ష వేగంగా మృత్యుని చూడడానికి పరిగెడుతుంది. మృత్యుకి ఏమైంది విమల పిన్ని? కొద్దిసేపు నుంచి బానే ఉన్నాడు కదా. ఏమో శిక్ష, తని మాత్ర తీసుకున్నప్పటి నుంచి వాంతి చేస్తూనే ఉన్నాడు. ఏది ఇవ్వండి, నేను చూస్తాను. ఎటువంటి మాత్ర ఇది? విమల మాత్రలను శిక్షకిచ్చింది. పిన్ని, ఈ మాత్ర నీకెవరిచ్చారు? ఇవి ఒక నెల క్రితమే ఎక్స్పైరీ అయిపోయాయి. దీనివల్ల ఏమవుతుందమ్మా? ఎక్స్పైరీ అయ్యాయంటే దాని అర్థం ఒక నెల క్రితమే ఇది పాడైపోయిందని అర్థం పిన్ని. ఈ మాత్రల్ని రుజు ఇంకా తినుంటే తన పరిస్థితి దారుణంగా తయారై ఉండేది. నేను మన ఊరి డాక్టర్ దగ్గర నుండే ఈ మందులు తీసుకొచ్చాను. సరే రండి, మనం డాక్టర్ని కలిసొద్దాం. శిక్ష విమలని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. విమల డాక్టర్ని అడుగుతుంది, మీరు ఎక్స్పైర్ అయిపోయిన మందులని ఎందుకు మా పిన్నికి ఇచ్చారు? మీరు మా మృత్యు ఆరోగ్యంతో ఆడుకున్నారు. అరే, ఈ విధంగానే ఇందులో ఎక్స్పైరీ డేట్ వేసుంటారు. మీకు తెలుసా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా 6 నెలలకి అది తింటే మనకి ఏమీ అవ్వదు. మేము పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా? నేను బాగా చదువుకున్న అమ్మాయిని. మీరు డిగ్రీ చదువున్నారనే ఒక దుర్బుద్ధితో మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు అనుకున్నారా? మీకు తెలుసా, నేను మీ గురించి సర్కారీ దగ్గర పుకారు చేయగలను. ఇలా చెప్పిన తర్వాత శిక్ష విమలం తీసుకొని అక్కడి నుండి బయలుదేరింది. ఆ తర్వాత గ్రామ పెద్ద అక్కడికి వెళ్తారు. ఏమైంది డాక్టర్, ఈ శిక్ష ఇక్కడేం చేస్తుంది? సర్పంచ్ గారు, పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చినా సరే మీరు దాన్ని తీసుకెళ్లిపోతారు. నగరంలో ఉన్న మీ మెడికల్ షాప్లో దాన్ని అమ్మేస్తారు. గ్రామ ప్రజల మాటల్ని నేను భరించాలి. అందుకోసమేగా నేను మీకు డబ్బులు ఇస్తున్నది. సరే, అది వదిలేయండి. శిక్షా సంగతి చూడండి, నేను చేస్తున్న తప్పుల గురించి తను ప్రభుత్వానికి చెప్తే నా లైసెన్స్ని వాళ్ళు రద్దు చేస్తారు, అలాగే నీ అధికారాన్ని కూడా. భయపడకండి డాక్టర్, శిక్షాకి తగిన శిక్షని నేను త్వరలో ఇచ్చేస్తాను. తను వల్ల నేను కూడా చాలా సమస్యల్లో ఇరుక్కుపోయాను. ఎంతో కొంత చదివి మనకి ఇబ్బంది పెడుతోంది. తనని తనే ఈ ఊరి సర్పంచ్గా అనుకుంటోందేమో. కొద్ది రోజుల తర్వాత ఆ గ్రామానికి పెద్ద తుఫాన్ వస్తుంది. అప్పుడు పడిన వర్షం కారణంగా ఆదివాసుల గ్రామానికి వరదొస్తుంది. గ్రామ ప్రజలన్ని వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. ఈ పేద ఆశీవాదుల దగ్గర మార్చుకోవడానికి దుస్తులు కూడా ఉండవు. అప్పుడు శిక్ష సహాయం కోసం ఊరి పెద్ద దగ్గరికి వెళ్తుంది. మా గ్రామ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నాం. మాకు సహాయం చేయడం మీ కర్తవ్యం. మా గ్రామ ప్రజలు చాలా రోజులుగా ఆకలితో ఉన్నారు. దుస్తులు లేని కారణంగా వాళ్ళు ఏ పనికి వెళ్ళలేకపోతున్నారు. మీరెందుకు మాకు సహాయం చేయడం లేదు అని అడిగింది. ఇలా చూడు శిక్ష, నేను ఆ పేదలకి సహాయం చేస్తానని ఏమీ రాసివ్వలేదు. ఈ వర్షపు వరద మన ఊరికి మాత్రం కాదు, ఎన్నో ఊర్లకి నష్టాన్ని ఏర్పరిచింది. మీ అందరూ ఒక విషయాన్ని బాగా ఆలోచించాలి. మీరందరూ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ మిగతా ఊరు వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయారు. మీ మాటల అర్థం ఏంటి? మాటలు ఆపండి, మీరు కూడా ఆదివాసులే. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? మరి నేనేం చేయగలను? నా ఆస్తుల్ని అమ్మి బట్టలు లేని ఆదివాసులకి బట్టల్ని ఆహారాన్ని తెచ్చివ్వనా? నాకన్నీ తెలుసు సర్పంచ్ గారు. ప్రజల డబ్బును దోచుకుని ఇంటిని కట్టారని నాకు తెలుసు. సర్కారీ డబ్బుని పేద ప్రజల కోసం ఇచ్చింది, అది మీరు మాకివ్వనే లేదు. అది మీరే మొత్తం కబ్జా చేశారు. మిగతా వారికి ఎవరికీ పంచలేదు కదా అని చెప్పి కోపంగా అక్కడి నుండి శిక్ష బయలుదేరింది. తను చాలా బుద్ధివంతురాలు. తను గ్రామ ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి సహించలేకపోయింది. అడవికి వెళ్ళి అక్కడుండి పెద్ద పెద్ద ఆకుల్ని తీసుకొచ్చి ఆదివాసుల కోసం దుస్తులు తయారు చేసింది. అవి చూడ్డానికి నిజమైన దుస్తుల్లా కనిపించాయి.
కొద్దిసేపటి తర్వాత ఆదివాసీ ప్రజలందరూ శిక్ష తయారు చేసిన ఆకుల దుస్తుల్ని ధరించారు. ఆడవారు మగవారు పని కోసం బయలుదేరారు. వాళ్ళ జీవితం ముందులాగా మారింది. కానీ ఈ విషయం సర్పంచ్ గారికి ఏమాత్రం నచ్చలేదు. ఈ శిక్ష నేను వేసిన అన్ని ప్లానెట్ని నేలపాలు చేసింది. నేను అనుకున్నాను కొద్ది రోజుల తరువాత ఆకలితో బట్టలు లేని ఈ ఆదివాసులు ఆకలితో చచ్చిపోతారు అని. వాళ్ళ ఆస్తులన్నింటినీ అమ్మేద్దాం అనుకున్నాను. నేను మీకు ముందే చెప్పాను కదా ఆ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలని. మీరు ఒక డాక్టర్, మీరు తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. అదేలా ఆదివాసులు తాగుతున్నారు కదా ఆ నీళ్లలో, మీరేదైనా ఒక కెమికల్ని కలిపేయండి, అందువల్ల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. నేను దీనికి నిందని శిక్ష మీద మోపుతాను. అవును, ఈ విధంగా చేస్తే శిక్ష ఇరుక్కుంటుంది. అవును, ఆదివాసుల్ని బయటికి ఎలా తరుముతారు? ఒక్కసారి ఈ శిక్షకి గుణపాఠం నేర్పిస్తే ఆ తర్వాత ఆదివాసుల్ని తరిమి కొట్టడం సులభమైన పనే. హఠాత్తుగా సర్పంచ్ గారికి మంచి ఆలోచన వస్తుంది. సర్పంచ్ గారు చెప్పినట్టే డాక్టర్ చేస్తారు. ఊర్లో ఉన్న నదిలో ఎలర్జీ పుట్టించే కెమికల్ని కలుపుతాడు. అందువల్ల గ్రామ ప్రజలందరికీ దురదొస్తుంది. తర్వాత గ్రామ ప్రజలందరూ దురద కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ వాళ్లతో ఇలా చెప్తారు, ఈ దురదకి కారణం ఆకులతో చేసిన దుస్తులని మీరు ధరించడం వల్లే అని. కొంతసేపటి తరువాత సర్పంచ్ గారు ఊర్లోకెళ్లి చెప్తారు, గ్రామ ప్రజల్లారా, మీ ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం వేరెవరో కాదు, ఆ శిక్షనే. కొద్ది రోజుల క్రితం శిక్ష నా దగ్గరికి సహాయం అడుక్కుంటూ వచ్చింది. ప్రభుత్వం మీకు సహాయం చేయడం కోసం నాకు కొంత డబ్బుని ఇచ్చింది, అది నేను శిక్షకిచ్చాను. మీరే ఆలోచించండి, శిక్ష బాగా చదివిన అమ్మాయి, కానీ తనేమో ఆ డబ్బుని పెట్టి మీకు దుస్తులు కొనివ్వకుండా ఆకులతో దుస్తులు తయారు చేసి ఇచ్చింది. అది కూడా ఒక చెడిపోయిన చెట్టు నుంచి, అది ముందే ఇన్ఫెక్టెడ్ అయ్యింది. అమాయక ఆదివాసుల ప్రజలు సర్పంచ్ చెప్పిందే విన్నారు. ఆయన మాటలు నమ్మి శిక్ష మీద పగపట్టారు. తర్వాత గ్రామ ప్రజలందరూ కోపంతో శిక్ష ఇంటికెళ్లారు. అప్పుడు సర్పంచ్ గారు ఇలా చెప్తారు, నేను పోలీసులని ఇక్కడికే రమ్మన్నాను, తన గురించిన వాగ్మూలాన్ని పోలీసులకు ఇవ్వండి. తనకి శిక్ష ఎలా ఉండాలంటే తాను జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఇన్స్పెక్టర్ కదం శిక్షని ఖైదీ చేసి జైల్లో బంధించాడు. సర్పంచ్ గారు నవ్వుకుంటూ శిక్షతో ఇలా చెప్తాడు, నన్ను ఎదిరిస్తే ఏమవుతుందో చూసావా, ముందు చాలా సంతోషించావుగా ఆ ఆదివాసులకి దుస్తుల్ని ఆహారాన్ని ఇవ్వడానికి, ఇని బతికున్నంత కాలం జైల్లోనే ఉండు. ఇలా చెప్పి సర్పంచ్ గారు అక్కడి నుండి బయలుదేరుతారు. ఇన్స్పెక్టర్ కదం జైలు లోపలున్న శిక్షను చూసి ఇలా చెప్తారు, ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? సర్పంచ్ గారు నీ మీద నమ్మకం పెట్టి డబ్బులిస్తే నువ్వు ఆ డబ్బు మొత్తాన్ని కాజేశావా? నా దగ్గరైనా నిజం చెప్పు, ఆ డబ్బన్నిటినీ ఎక్కడ పెట్టావు? నా మాటని నమ్మండి, సర్పంచ్ గారు అబద్ధం చెప్తున్నారు. మా గ్రామ ప్రజలకి సహాయం చేసింది నేను చేసిన పెద్ద తప్పు. ఈ విషయం సర్పంచ్ గారికి ఏమాత్రం నచ్చలేదు, ఎందుకంటే గ్రామ ప్రజల ఆస్తిని ఆయన అపహరించాలని చూస్తున్నారు. శిక్ష బాధతో ఇలా ఏడుస్తుంది. శిక్ష ఏడుస్తూ ఉండడం చూసి పోలీస్ కదం ఆవిడ మాటల్లో నిజాయితీ ఉందని గ్రహించారు. ఆ సమయంలోనే అక్కడికి ఒక ఆదివాసుల అమ్మాయి వస్తుంది. శిక్ష నిజమే చెప్తుంది ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ సర్పంచ్ గారు కలిసిపోయారు. ఆ డాక్టర్, మన ఊరి నదిలో ఏదో కలపడాన్ని నిన్న కళ్ళారా చూశాను, ఆ తర్వాతే అందరికీ దురద సమస్య వచ్చింది. శిక్ష మంచి గుణానికి సర్కారీ వారు తనని గౌరవించాలి, తన తెలివితేటలతో ఆకులతోనే దుస్తుల్ని తయారు చేసింది, అవి నిజమైన దుస్తుల్లాగే కనిపించాయి. కానీ మన దేశపు అసలు పరిస్థితి ఇది, బుద్ధివంతులకి ఇక్కడ గౌరవం దొరకడం లేదు, శిక్ష మాత్రమే లభిస్తుంది. ఆ డాక్టర్ ప్రజలందరికీ ఎక్స్పైర్ అయిన మందులిచ్చేవాడు. అలా జరిగి ఉంటే నువ్వు చెప్పినట్టుగానే ఆ డాక్టర్ని సర్పంచ్ గారిని ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని ముందుకు తీసుకెళ్తాను. ఇలా చెప్పిన తర్వాత ఇన్స్పెక్టర్ కదం సర్పంచ్ గారింటికి వెళ్లారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కదం సర్పంచ్ గారింట్లో అడుగు పెడుతున్నప్పుడు అక్కడ డాక్టరు సర్పంచ్ గారు ఆదివాసీల ప్రజల గురించి మాట్లాడుకోవడం విన్నాడు. ఇన్స్పెక్టర్ కదం నిశ్శబ్దంగా వాళ్ళ మాటల్ని విన్నాడు. అద్భుతం సర్పంచ్ గారు,
చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఎంతో తేలిగ్గా శిక్షని ఇరికించారు. పాపం ఆ శిక్ష ఊరి ప్రజలకి సహాయం చేయడానికి వెళ్ళి ఆ ఊరి ప్రజల వల్లే అవమానపడింది. చూస్తూనే ఉండండి డాక్టర్, కొద్ది రోజులు అయిన తర్వాత ఆ ఆదివాసులందరినీ ఎలా తరిమి కొడతానో, తర్వాత వాళ్ళ అందరి ఆస్తులని సిటీ వాళ్ళకి అమ్మేస్తాను. ఇదైన తర్వాత మనం జీవితాంతం హాయిగా బతకొచ్చు. అప్పుడు ఇన్స్పెక్టర్ కదం కోపంతో వాళ్ళిద్దరి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఇన్స్పెక్టర్ కదం డాక్టర్ని సర్పంచ్ గారిని అరెస్ట్ చేశారు. తర్వాత ఇన్స్పెక్టర్ కదం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి డాక్టర్ గురించి, సర్పంచ్ గారి గురించి అందరికీ చెప్పారు. తర్వాత శిక్ష తెలివితేటల గురించి, ధైర్యం గురించి దేశం మొత్తానికి తెలియజేశారు. కొద్దిసేపట్లోనే శిక్ష తయారు చేసిన ఆకుల దుస్తులు దేశం మొత్తం మంచి పేరు పొందింది. సీతారాం రాజ్గఢ్ గ్రామంలో ఉండేవాడు. రాజ్గఢ్ గ్రామంలో రోడ్లు వేయడం వల్ల గ్రామం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఏంటి ఎలా ఉన్నావు సీతారాం? మన వాళ్ళందరూ ఊర్లో పని కోసం వెళుతున్నారు, మరి నువ్వు వెళ్ళడం లేదా? లేదు లేదు, నేను ఊళ్ళో ఉండి ఏదైనా పని చూసుకుంటాను. కానీ నువ్వేం చేస్తావు? నేను ఒక పెద్దిల్లు కట్టాలనుకుంటున్నాను. దానిని ఎవరికైనా అద్దెకిచ్చి నా జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నాను. కానీ అంత పెద్ద ఇల్లు కట్టడానికి నీకంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? గడ్డిలు కడతాను. అది కూడా చేయొచ్చు. గడ్డికి అసలు మన ఊర్లో కొదవేయలేదు కదా. చూస్తూ ఉండు, నేను పెద్ద భవనం లాంటి ఇల్లుని కడతాను. సీతారాం అడవికి వెళ్తాడు. అక్కడ నుండి బోలెడంతా ఎండు గడ్డిని తీసుకుని తిరిగి వస్తాడు. ఆ గడ్డి సహాయంతో ఇంటిని తయారు చేస్తాడు. ఎన్నో రోజుల వరకు రాత్రి పగలు కష్టపడిన తరువాత సీతారాం గడ్డి ఇల్లు తయారవుతుంది. ఎన్నో రోజులు వెతికిన తరువాత సీతారాంకి అద్దెకు ఒకతను దొరుకుతాడు. నాకు రెండు గదులు కావాలి, నా కుటుంబంతో పాటు ఇక్కడుండి ఈ గ్రామంలో పాఠాలు చెప్పడానికి వచ్చాను. రండి గురుగారు, ఇంత పెద్ద ఇంటిని మీలాంటి వాళ్ళ కోసమే కట్టాను, రండి రండి. సీతారాం ఆ వ్యక్తికి ఇల్లు చూపిస్తాడు. అతనికి ఇల్లు బాగా నచ్చుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, అరే సీతారాం గారు, మీ ఇంట్లో చాలా ఎలుకలున్నాయి, అవి రాత్రులు సరిగ్గా నిద్రపోనివ్వటం లేదు. క్షమించండి గురుగారు, నేను ఇవాళ ఎలుకల ముందు తీసుకొచ్చి అన్ని ఎలుకలను పోగొట్టేస్తానులేండి. సీతారాం దుకాణానికి వెళ్లి ఎలకల మందు కొంటాడు. ఆ తర్వాత ఎలుకలను పట్టి అడవిలో వదిలేసి వస్తాడు. కొన్ని రోజుల వరకు అద్దెకున్నతను ఎటువంటి ఫిర్యాదు చెయ్యడు. కాని ఎప్పుడైతే వర్షాలు మొదలవుతాయో, వర్షం నీళ్లు సీతారాం గడ్డి ఇంట్లోకి కారటం మొదలవుతుంది. దాని గురించి మళ్లీ అద్దెకున్నతను సీతారాం దగ్గరికి వెళ్తాడు. సీతారాం గారు, ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది. ఏం జరిగింది? మీరే స్వయంగా ఉంచి చూడండి. అద్దెకున్నతను సీతారాంని తన గదిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఇంటి పైకప్పు నుండి వర్షం నీళ్లు కారుతూ ఉంటాయి. ఇలా చూడండి, కొంచెం వర్షం పడిందో లేదో నీళ్లు కారడం మొదలుపెట్టాయి. ఇక మీరే ఆలోచించండి, వర్షాకాలం వచ్చిందంటే ఇల్లంతా మునిగిపోతుందో అనిపిస్తుంది. క్షమించండి గురూజీ, నేను దీనికి పరిష్కారాన్ని చూస్తాను. సీతారాం బజారు నుండి ఒక పెద్ద తార్పోలిన్ షీట్ని కొనుక్కుని వస్తాడు. దాంతో అతను తన ఇంటి పైకప్పుని కవర్ చేస్తాడు. చూడండి గురూజీ, ఇక నీళ్లు గారే సమస్య తీరిపోయినట్టే. నెమ్మది నెమ్మదిగా వర్షాకాలం మొదలవుతుంది. పెద్ద పెద్ద భారీ వర్షాలు కురవటం మొదలవుతాయి. దాంతో సీతారాం వేసిన తార్పోలిన్ కవర్ పూర్తిగా చిరిగిపోతుంది. దాంతో వర్షం నీళ్లు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేస్తాయి. అద్దెకున్నతను కోపంతో సీతారాం దగ్గరికి వెళ్తాడు. చూడండి సీతారాం గారు, ఇక ఇదంతా నా వల్ల కావటం లేదు. ఇంట్లో ఉన్న సరుకులన్నీ తడిచిపోయాయి. ఇలాగైతే ఎవరు మీ గడ్డింట్లో ఉండరు సీతారాం గారు. నన్ను క్షమించండి గురూజీ, మళ్ళీ అలా జరగదులేండి. క్షమాపణ చెప్పడం కాదు, ఏదో ఒకటి చేయండి. మీరు కనుక వారం రోజులు అంతా సరిచేయకపోతే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, జాగ్రత్త. లేదు లేదు లేదు, అటువంటి పని చేయకండి. మీరు నా కొన్ని రోజులు గడివ్వండి, నేను ఏదో ఒకటి చేస్తాను. సీతారాం కంగారు పడతాడు. అతను ఆలోచనలు పడతాడు. తను కంగారుగా ఉండటం చూసిన తన స్నేహితుడు దివాకర్ తనతో ఇలా అంటాడు. ఏంటి విషయం, నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నట్టున్నావు. వర్షం కారణంగా ఇంట్లోకి నీళ్లు కారుతున్నాయి, దానివల్ల అద్దెకు ఉన్న అతను ఇల్లు ఖాళీ చేస్తానంటున్నాడు.
అరే గడ్డితో కట్టిన ఇల్లు కాబట్టే నీళ్లు కారాయి సీతారాం, నువ్వేం బాధపడకు. ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు ఏమైనా ప్లాస్టిక్ షీట్, అదే టార్పోలిన్ ప్లాస్టిక్ షీట్ కప్పొచ్చు కదా. అది కూడా చేసి చూశాను, దానివల్ల కూడా ప్రయోజనం లేకుండా పోయింది. సరే, నీ సమస్యకు పరిష్కారం దొరికింది అంటే నేను కూడా నీకు తప్పు కూడా చెబుతానులే. దివాకర్ ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీతారాం మళ్లీ ఆలోచనలో పడతాడు. తను తన ఇంటిని వర్షం బారి నుండి ఎలా కాపాడాలి అని. కొన్ని రోజులు గడుస్తాయి. కాని సీతారాం ఏమీ చెయ్యలేకపోతాడు. వర్షం నీళ్లు ఇంట్లోకి కారిన కారణంగా అద్దెకున్నతను ఇంటిని ఖాళీ చేయటం మొదలు పెడతాడు. గురూజీ, ఇంకొన్ని రోజులునండి. చూడండి సీతారాం గారు, నేను వారం రోజులు మీకు టైం ఇచ్చాను. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. మీరే స్వయంగా చూడండి, లోపల చెరువులా తయారైంది ఇల్లు. ఇక ఈ చెరువులో అసలు నేను నా భార్య పిల్లలతో ఎలా గడపగలను? భగవంతుడా, ఎంతో కష్టపడి ఒకరు అద్దెకు వచ్చారు. ఇప్పుడు ఇంకొకరి కోసం నేను ఎక్కడని వెతకాలి? ఒకవేళ అద్దెకు ఎవరైనా వచ్చినా కూడా నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? సీతారాం బాధపడి నిరాశ చెందుతాడు. అంతలో తన దగ్గరికి దివాకర్ వస్తాడు. ఇప్పుడు నా దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉంది. ఏంటది, త్వరగా చెప్పు. దివాకర్ సీతారాంకి ఒక పుస్తకం ఇస్తాడు. ఈ పుస్తకంతో నాకేం పని? ఎప్పుడైతే రామయ్య సీతమ్మ వనవాసానికి వెళ్లారో అప్పుడు వాళ్ళు ఆ అడవిలో ఒక మాయాగడ్డితో ఇల్లు కట్టుకున్నారు. అది వాళ్లని చలి వేడు నుండి కాపాడింది. ఆ గడ్డిలో ఇంకా చాలా చమత్కారమైన గుణాలు కూడా ఉన్నాయి. పుస్తకం తెరిచిచూడు, నీకు అంతా అర్థమవుతుంది. సీతారాం పుస్తకం తెరిచి ఆ మాయాగడ్డిని చూస్తాడు. ఎంతో సంతోషిస్తాడు. తను పుస్తకాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఆ మాయాగడ్డిని వెతకడం మొదలు పెడతాడు. అంతలో సీతారాం వెనక ఒక సింహం పడుతుంది. సీతారాం సింహం నుండి తనను తాను కాపాడుకోవడానికి వేగంగా పరిగెడతాడు. అలా వెళ్లి ఒక పెద్ద లోయలో పడతాడు. సీతారాం ఆ లోయలో ముందుకు వెళ్లేసరికి తనకి ఎదురుగా ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. సీతారాంకి అర్థమవుతుంది, అదే ఆ మాయాగడ్డి అని. తను దాని దగ్గరికి వెళ్లేసరికి అక్కడ తనకి ఒక వానరుడు కనిపిస్తాడు. నీకేం కావాలి సీతారాం? నాకు ఈ మాయాగడ్డి కావాలి. దీనికోసం నువ్వు నా 3 ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. సరైన జవాబిస్తే నీకు ఈ మాయాగడ్డి లభిస్తుంది. వానర రూపంలో ఉన్న హనుమంతుడా, మీరు ప్రశ్నలు అడగండి. రామయ్య ఎన్నేళ్ళు వనవాసానికి వెళ్ళారు? 14 ఏళ్ళు. రామయ్యకి అందరికంటే పెద్ద శత్రువు ఎవరు? లంకాధిపతి రావణుడు. ఇక ఆఖరి ప్రశ్న, శ్రీరామచంద్రమూర్తిని భగవంతుడని ఎందుకంటారు? ఎందుకంటే ఒక రాజు అయినప్పటికి కూడా తన తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసం రాజభవనాన్ని వదిలిపెట్టి వనవాసానికి వెళ్లేందుకు సిద్ధపడ్డాడు కాబట్టి. నువ్వు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పావు. నువ్వు ఎంత కావాలంటే అంత మాయాగడ్డిని తీసుకెళ్లొచ్చు. జై సీతమ్మ తల్లికి, జై రామచంద్ర ప్రభువుకి. భగవంతుడా, ఈ పేదవాన్ని కరుణించావా తండ్రి? జై ప్రభు, మీరు మీ మహత్యాన్ని చూపించారు ప్రభు. జై సీతమ్మ తల్లి, జై రామచంద్ర. సీతారాం ఒక పెద్ద గడ్డి మోపును తీసుకుని ఇంటికి వెళ్తాడు. సీతారాం ఆ మాయాగడ్డితో తన ఇంటికి పైకప్పు తయారు చేస్తాడు. ఎప్పుడైతే సీతారాం ఆ మాయాగడ్డితో తన ఇంటి పైకప్పుని తయారు చేస్తాడో, తన ఇల్లు మొత్తం మాయాగడ్డి భవనంగా మారిపోతుంది. అరే వా సీతారాం, ఇది నిజంగానే అద్భుతం. ఇదంతా కూడా ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదమే. నువ్విచ్చిన పుస్తకంలో ఉన్న కిటికీలు అద్భుతంగా పనిచేశాయి. నీకు ధన్యవాదాలు దివాకర్. నీకు చాలా చాలా ధన్యవాదాలు దివాకర్. ఇందులో ధన్యవాదాలు చెప్పడానికేముంది? సమస్యలు వచ్చిన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోలేదంటే ఇక స్నేహితులు ఎందుకు? సరేరా, నీకు లోపల నుండి నా మాయాగడ్డి భవనాన్ని పూర్తిగా చూపిస్తాను, రా. సీతారాం దివాకర్కి తన మాయాభవనాన్ని చూపించడానికి తీసుకువెళ్తాడు. ఆ విషయం అద్దెకున్నతనికి తెలుస్తుంది. సీతారాం గడ్డి ఇల్లు మాయాభవనంగా మారిపోయింది అని. అప్పుడు అతను తన సామాన్లన్నిటినీ తీసుకుని సీతారాం దగ్గరికి తిరిగి వెళ్తాడు. నన్ను క్షమించండి సీతారాం గారు, నేను మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాను. మిమ్మల్ని ఎన్నెన్నో మాట్లాడినాను. ఏం పర్వాలేదు గురూజీ, ఆ సమయంలో నా ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు కదా. అయినా నీళ్లు కారుతున్న అటువంటి ఇంట్లో ఎవరైనా ఉండగలరా? కానీ ఇప్పుడు మా ఇల్లు పూర్తిగా బాగుంది. మీరు మీ కుటుంబంతో సహా మా ఇంట్లో ఉండొచ్చు గురూజీ. అద్దెకున్నతను తన వస్తువులని
తన కుటుంబాన్ని తీసుకుని సీతారాం మాయా గడ్డి భవనంలో ఉండటానికి తిరిగి వెళ్తాడు. నెమ్మది నెమ్మదిగా సీతారాం మాయా గడ్డి భవనం గురించి అందరికీ తెలుస్తుంది. మరికొంతమంది కూడా అద్దెకు ఉండటానికి మాయా గడ్డి భవనం దగ్గరికి వెళ్తారు.